బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామమున స్వాగతం ప్రతివారం పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి పరిశుద్ధ వాక్యము నుండి మన భక్తి జీవితానికి విశ్వాస జీవితానికి క్రీస్తునందు ఆయన యొక్క నిజమైనటువంటి శిష్యులముగా సేవకులముగా ఈ లోకంలో ఆయన మహిమ ఇతరుల మేలు కొరకు జీవించడానికి కావలసినటువంటి వాక్యమును లేకపోతే దేవుని యొక్క చిత్తమును తెలుసుకోవడానికి ఆయన యొక్క లేఖనాలను తెలుసుకోగలుగుట మన ధన్యత దాన్ని బట్టి దేవదేవునికే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ మాసము డిసెంబర్ మాసము డిసెంబర్ మాసంలో ప్రపంచమంతా కూడా క్రైస్తవులు క్రైస్తవేతరులు క్రిస్మస్ లేకపోతే క్రిస్మస్ అనేటువంటి వేడుకలో ఆర్ సెలబ్రేషన్లో ఒకేషన్ ఫంక్షన్ నానా రకాలుగా పిలువబడుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని జరిగేటువంటి కూడికల్లో పాల్గొంటారు కానీ దాంట్లో ఎక్కువ శాతం పెద్ద మొత్తం క్రిస్మస్లో ఉన్నటువంటి మూల విషయాన్ని లేకపోతే దేవుడి యొక్క పరమ ఉద్దేశాన్ని మిస్ అయిపోతారు యశుప్రభు తనయందు విశ్వాసం ఉంచినటువంటి వారికి లేక ఎవరినైతే చీకట్లో నుండి తాను ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలిచాడో వారందరికి ఇచ్చినటువంటి ఒక ఆదేశం మీరు నాకు సాక్షులై ఉండాలి సో వీఆర్ విట్నెసెస్ ఆఫ్ జీజస్ అది బైబిల్ మనకు తెలియజేసేటువంటి విషయం విట్నెస్ లేకపోతే సాక్షి అంటే తాను చూచినటువంటి లేకపోతే వ్యక్తిగతంగా అనుభవించినటువంటి విషయములను గురించి సాక్ష్యం ఇచ్చువాడు ఫర్ ఎగ్జాంపుల్ యోహాన్ సువార్త మూడో అధ్యాయం పదకొండవ వచనంలో స్వయంగా ప్రభు అయిన యేసు నీకుదేమోతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు పలికాడు మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాం చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాం సో మేము ఎరిగిన సంగతి ఏదైతే మాకు తెలుసో వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుసో అండ్ దేన్ని మేము చూచామో దానికే మేము సాక్ష్యం ఇస్తున్నాం సో ప్రభువు పర సంబంధమైనటువంటి విషయాల గురించి భూ సంబంధమైనటువంటి మనుషులకు సాక్ష్యం ఇచ్చాడు అలాగే ఆయన తరువాతి లోకంలో ఆయన విడిచినటువంటి ఆయన సంఘము లేక ఆయన శిష్యులు కూడా ఆయనను గుర్చి సాక్ష్యం ఇచ్చుట ఆయన యొక్క సువార్తను ప్రచురించుట ప్రకటించుట ఆయన యొక్క ఉద్దేశం ఈ మాసము దానికి చాలా చాలా ఉపయోగకరమైనటువంటి సమయం అంటే పన్నెండు నెలల్లో కేవలం ఒక నెల మాత్రమే సాక్ష్యం ఇచ్చి సువార్త చెప్పి మిగతా కాలం అంతా ఊరుకోమని నేను చెప్పట్లేదు ప్రతిదినం ప్రతినిత్యం దేవుడిచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి కాకపోతే ఏసుక్రీస్తుకు సంబంధించినటువంటి వారు దైవ ప్రేరేపణ చేత ప్రతి అవకాశాన్ని వారు విడిచిపెట్టకుండా దేవుడి మహిమ కొరకు ఇతరుల నిత్య మేలుకొరకు సాక్ష్యం ఇచ్చేటువంటి సాక్షులుగా ఉంటారు వారు క్రీస్తుకు రుణపడినటువంటి వారు కనుక ఆ రక్షకుడు వారికిచ్చినటువంటి రక్షణను ఇతరులకు కూడా వారు షేర్ చేసేవారిగా పంచుకునేటువంటి వారిగా ఉంటారు ఈరోజు బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే మన ఎపిసోడ్లో క్రీస్తు యేసునందున్నటువంటి విశ్వాసులందరూ కూడా స్త్రీ పురుషులు పెద్దలు పిల్లలు అనేటువంటి వ్యత్యాసం లేకుండా ఆయన యొక్క కృపచేత వెలిగింపబడి రక్షింపబడి ఆయన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన యొక్క సాక్షులుగా ఉండుటకు పిలువబడ్డారు విఆర్ ఆల్ కాల్డ్ టు బి విట్నెసెస్ ఫర్ జీసస్ క్రైస్ట్ ఈరోజు నా పాడ్కాస్ట్ యొక్క అంశం ఏంటంటే జీజసస్ విట్నెసెస్ జీససస్ విట్నెసెస్ యేసు సాక్షులు ఏసు సాక్షులు సో దేవుడు మనల్ని ఆయన యొక్క సాక్షిగా సాక్షులుగా ఉండినట్లు పిలిచాడు మనము ఆయనను వ్యక్తిగతంగా ఆయన కృపా కనికరములను బట్టి మన పాపముల విషయంలో క్షమించబడిన వారముగా మనోనేత్రాలు తెరవబడి ఆత్మలో వెలిగింపబడిన వారముగా అపరాధాల్లో పాపాల్లో చచ్చినటువంటి మనల్ని క్రీస్తు ద్వారా దేవుడు బ్రతికించుట ద్వారా బ్రతికింపబడిన వారముగా ఆయన మనకిచ్చినటువంటి అధికారమును బట్టి దేవుని పిల్లలముగా ఆయన్ని వెంబడించు ఆయన శిష్యులముగా మారాము కనుక మనము సాక్షులముగా ఉండుటకు పిలువబడ్డాం అంత మాత్రమే కాదు సాక్షులముగా ఉండుటకు పిలువబడతో పాటు సాక్షులముగా ఉండుటకు ఆదేశించబడ్డాం ఆర్ నాట్ ఓన్లీ కాల్డ్ టు బి విట్నెసెస్ బట్ వీఆర్ కమాండెడ్ టు బి విట్నెసెస్ ఫర్ క్రైస్ట్ సో యేసుక్రీస్తు యొక్క సాక్షిగా ప్రతి క్రైస్తవ విశ్వాసి ఉండుట దేవుని యొక్క చిత్తం అది దేవుని యొక్క ఆదేశం సో జీససస్ విట్నెసెస్గా ఇన్ వర్డ్ అండ్ ఇన్ డీడ్ ఉండుట మన జీవితానికి ధన్యత మాటలో క్రియలో యేసు సాక్షులుగా ఉండుట మనకి గొప్ప ఘనత ఆధిక్యత ధన్యత మరి లోకంలో నశించిపోయేటువంటి నిత్యనాశనానికి పోయేటువంటి పాపుల ఆత్మలను రక్షించేటువంటి గొప్ప రక్షణ కార్యంలో ఈ యొక్క సేవింగ్ మిషన్లో మనము కూడా పనివారముగా పరిచారకులముగా పాలి భాగస్థులముగా ఉండుట మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం అయితే చాలామంది క్రైస్తవులైన తర్వాత సంవత్సరాలు గడిచిపోతున్నా సంఘానికి వెళ్ళి బైబిల్ చదివి ప్రార్థన చేసి వారు భక్తి విన్యాసాలు అన్ని చేస్తున్నప్పటికీ అఫ్కోర్స్ అభ్యాసాలు అన్ని చేస్తున్నప్పటికీ వారు ఒక సమర్థవంతమైనటువంటి సాక్షిగా బ్రతకపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం సో చర్చ్లో ఎఫెక్టివ్ విట్నెసెస్గా చాలా తక్కువ మంది ఉన్నారు ఇన్ఎఫెక్టివ్ క్రిస్టియన్సే ఎక్కువ మంది ఈ పాడ్కాస్ట్లో ఒక మూడు ప్రాముఖ్యమైనటువంటి సత్యములు క్లుప్తంగా నేను మీతో పంచుకుంటాను ఈ మూడు కూడా వాక్యము నుండి దేవుడు మనకు చూపించేవి అండ్ ఈ మూడు మన జీవితంలో కలిగి ఉంటే మనము దేవుడి కొరకు చాలా ఎఫెక్టివ్ విట్నెసెస్గా అంటే సమర్థవంతమైనటువంటి సాక్షులముగా స్క్రిప్చరల్ విట్నెసెస్గా వాక్యానుసారమైనటువంటి సాక్షులముగా ఉండగలం ఇక నుండి ఇప్పటిదాకా ఉండకపోయినా ఇప్పటిదాకా సరిగ్గా ఉండకపోయినా ఫలము కలిగినటువంటి సాక్షులముగా ఉండకపోయినా ఇక నుండైనా ప్రభు రాక వరకు లేక మనం ఈ లోకాన్ని విడిచి నిష్క్రమించేంత వరకు ఈ విషయాలు మనకు సాక్షులుగా ఉండటకు ఉపయోగపడతాయని నేను ప్రేరేపించబడ్డాను కనుక వాటిని మీతో పంచుకొనివ్వండి మొదటిది సాలిడ్ విట్నెస్ సాలిడ్ విట్నెస్ అంటే సమర్థవంతమైన సాక్ష్యము మనము యేసు ప్రభు కొరకి ఎందుకు సాక్ష్యం ఇవ్వాలి అంటే ఆయనను గుర్చి ఇతరులకు మనం ఎందుకు సాక్ష్యాన్ని చెప్పాలి వై షుడ్ విట్నెస్ ఫర్ క్రైస్ట్ చాలా కారణాలు ఉన్నాయి కొన్నింటిని చెప్పనివ్వండి మొట్టమొదట దాని యొక్క అవసరత ఉంది బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పేటువంటి గొప్ప సత్యం ఏంటంటే ప్రతి మనిషి పాపము చేసి దేవుడికి దూరముగా చీకట్లో బ్రతుకుతున్నాడు చెరలో బ్రతుకుతున్నాడు చనిపోయినటువంటి స్థితిలో బ్రతుకుతున్నాడు అలాంటి ప్రతి మనిషి అలాగే విడవబడితే వాడు తప్పకుండా దేవుడు లేని నిత్య నరకానికి అగ్ని గంధకాలతో మండే గుండానికి పోతాడు తను తాను రక్షించుకోలేడు ఇతరులు అతన్ని రక్షించలేరు అతనికి లేక ఆమెకు అంటే ప్రపంచంలో అత్యధికులు పాపులే గనుక వారికి క్షమాపణ అవసరం వారికి ఆత్మ రక్షణ అవసరం వారి వ్యర్థమైనటువంటి జీవితం నుండి వారికి విడుదల అవసరం అండ్ ఇది వారి వల్ల మరొకరి వల్ల అవ్వదు ఇది కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళ మాత్రమే అవుతుంది అది కూడా ఆయన సెలవులో చేసినటువంటి విమోచన కార్యమును బట్టే అవుతుంది అలాంటి వారే ప్రపంచంలో ఎక్కువ చాలామంది ఈ విషయాలను పెద్దగా పట్టించుకోకపోవచ్చు వీటి గురించి వారు మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు వీటిని నమ్మకపోవచ్చు కాకపోతే ఒకటైతే వాస్తవం మనుషులు నిజం మానవ జీవితం నిజం మానవ జీవితంలో ఉన్నటువంటి అక్రమం నిజం అనైతికత నిజం పాపం నిజం దుష్టత్వం నిజం ఇవి లేనటువంటి వాడు ప్రపంచంలో ఒక్కడు లేడు అండ్ ఈ మాటలు మనుషులు చెప్పినా చెప్పకపోయినా దేవాది దేవుడే చెప్పాడు వారిని సృష్టించినటువంటి సృష్టికర్త చెప్పాడు కనుక మనుషులందరూ పాపులు పాప పాపక్షమాపణ ఆత్మరక్షణ అవసరమైనటువంటి వారిగా ఉన్నారు దేవుడు నిజం పరలోకం నిజం నరకం నిజం అండ్ మరణం తరువాత దేవుడి యొక్క సన్నిధిలో జరగబోయేటువంటి తీర్పు శిక్ష ఇవన్నీ కూడా నిజం నిజానికి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో బైబిల్ ఒక గంభీరమైనటువంటి సత్యాన్ని చెప్తోంది ఎవరెవరు దేవుడు లేని నిత్య నాశనానికి అగ్ని గంధకాలతో మండే గుండానికి వెళ్ళిపోతారో స్పష్టంగా దేవుడు అక్కడ చెప్పాడు పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం ఏ మనిషి అయినా మరణం లేదు అని అంటాడా ప్రతి మనిషి వాడెంతటి వాడైనా డెత్ని యాక్సెప్ట్ చేస్తాడు డెత్ అనేది హ్యూమన్ రియాలిటీ మానవ జీవితంలో వాస్తవం అని ఒప్పుకుంటాడు సో అలాగే మొదటి మరణం శరీరం ఎట్లా చచ్చిపోతుందో రెండవ మరణం ఆత్మను కూడా దేవుడు నాశనానికి అప్పగిస్తాడని బైబిల్లో చెప్పాడు కనుక పాపం వలన వచ్చినటువంటి పర్యావసానాన్ని ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటారు మరి అలాంటి పరిస్థితుల్లో మన చుట్టూ అనేకులు ఉన్నప్పుడు వారు రక్షణ పొందాల్సినటువంటి అవసరతలో ఉన్నప్పుడు మనం వారి గురించి పట్టించుకోకుండా ఎట్లా ఉంటాం వారి గురించి మనం ఏమి చేయకుండా ఎట్లా ఉంటాం వారికి కనీసం ఒకటి రెండు మూడు సార్లైనా సాక్ష్యం చెప్పకుండా ఎట్లా ఉంటాం మన బాధ్యత ఏంటి అంటే అలాంటి వారికి తెలియనటువంటి వారికి యేసుక్రీస్తు అనేటువంటి రక్షకుడి గురించి ఆయన రక్షణ కార్యం గురించి వారి నిత్యత్వం గురించి మనం తప్పకుండా సాక్ష్యం ఇచ్చే వారముగా ఉండాలి విచారకరమైనటువంటి విషయం ఏంటంటే అనేకులు అత్యధికులు క్రైస్తవులుగా ఎంచబడుతున్నటువంటి వారు ఎన్నడూ కూడా వారు నోరు తెరిచి ఇతరులకు వారి యొక్క నిజస్థితి గురించి అండ్ నిజమైన రక్షకుడైన యేసును గురించి సాక్ష్యం ఇవ్వరు నేను అంశాన్ని మరో ఆర్టికల్లో చదివాను దీన్ని ద సైలెంట్ కిల్లర్ అంటారు అంటే మౌనముగా లేక నిశ్శబ్దముగా చంపేటువంటి విషయం మార్టిన్ లూదర్ కింగ్ జూనియర్ ఆయన మనిషి యొక్క జీవితంలో ఎప్పుడైతే వాడు నిశ్శబ్దంగా ఉంటాడో దాని గురించి ఒక సందర్భంలో మాట్లాడుతూ ఇలా అన్నాడు అవర్ లైఫ్స్ బిగిన్ టు ఎండ్ ద డే వీ బికమ్ సైలెంట్ అబౌట్ ద థింగ్స్ దట్ ఆర్ ఇంపార్టెంట్ లేకపోతే థింగ్స్ దట్ మ్యాటర్ ఏవైతే ముఖ్యమైన విషయాలు ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటి గురించి మనం నిశ్శబ్దంగా మౌనాన్ని వహిస్తే ఇక ఆ రోజు మన జీవితం అంతమైపోయింది అంటే ఒక మనిషి ఎందుకైతే బ్రతుకుతాడో దాని గురించి మాట్లాడకుండా ఉండలేడు యేసు నా జీవం అయితే యేసు నా దైవం అయితే నేను నా జీవం నా దైవం గురించి ఇతరులకు చెప్పకుండా ఎలా ఉంటాను ఒకవేళ ఉన్నాను అంటే ఆ జీవం నాకు లేదు ఆ దైవం నాకు లేడు అన్నది వాస్తవం సో చాలామంది సైలెంట్ క్రిస్టియన్స్గా మారిపోయారు వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు యేసుక్రీస్తుని చెప్పకుండా ఉంటారు రెండవది గాడ్స్ కమాండ్ ఇది అవసరమే కాదు ఇది దేవుని యొక్క ఆజ్ఞ ప్రతి క్రైస్తవుడికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు మార్క్ సువార్త పదహారు పదిహేనులో ఆయన ఏం చెప్పాడు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు సేవకులారా అనలేదు లేకపోతే మిషనరీలారా అనలేదు లేకపోతే బోధకులారా అనలేదు లేకపోతే ప్రసంగికులారా అనలేదు ఆయన క్రైస్తవులందరికీ శిష్యులందరికీ చెప్పాడు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ఎవ్రీ క్రీచర్ అంటే ప్రతి జీవికి ప్రతి మనిషికి దేవుడి పోలికలో దేవుడి స్వరూపం మందు సృష్టింపబడినటువంటి ప్రతి నరుడికి నారీకి ఈ యొక్క సువార్తను మనం చెప్పాలి గో అన్నది దేవుడి యొక్క ఆజ్ఞ వెళ్ళు లేకపోతే వెల్లుడి అనేటువంటిది దేవుని యొక్క ఆజ్ఞ ఒక భక్తుడు అనేవాడు నిరంతరం చాలాసార్లు అనేవాడు మనం ట్రాఫిక్లో పోతున్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు సిగ్నల్ దగ్గర సిగ్నల్ పడినప్పుడు ఆగుతాం ఎర్ర లైట్ ఉంటుంది ఆగుతాం తర్వాత గ్రీన్ లైట్ వస్తుంది గ్రీన్ లైట్ యొక్క సంకేతం ఏంటి గో అంటే వెళ్ళండి అని గ్రీన్ లైట్ వచ్చినప్పుడు సిగ్నల్ దగ్గర ఎవడైనా ఆగి మీకు కనబడతాడా ఎవడు ఆగడు అందరూ ముందుకు సాగిపోతారు మరి క్రైస్తవ జీవితంలో దేవుడు గ్రీన్ లైట్ ఇచ్చి గో 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 అని ప్రతివారం అంతా చెప్తున్నా కూడా మనం ఇంకా వెళ్లకుండా సువార్తను ప్రకటించకుండా సాక్ష్యం ఇవ్వకుండా ఇతరులకు యేసును పరిచయం చేయకుండా ఉన్నాము అంటే మనలో ఏదో పెద్ద సమస్య ఉంది మనము అవివేకంతో ఉన్నాం అవిధేయతతో ఉన్నాం అనేది స్పష్టం అపోస్తలైన పౌలు మొదటి కొరంతి తొమ్మిదో అధ్యాయం పదహారో వచనంలో చాలా గంభీరమైనటువంటి వాక్య సత్యాన్ని బయలుపరిచాడు నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణము లేదు అంటే నేను సువార్తను ప్రకటిస్తున్నాను ఆయన ప్రకటించినంత ఎవరు ప్రకటించలేదు ఎందుకంటే క్రీస్తు నామం ఎరుగని ప్రతి స్థలంలో సువార్తను ప్రకటించాడు సువార్త ప్రకటన కోసం సాక్ష్యం ఇచ్చుట కోసం ఆయన వెళ్ళినన్ని ప్రాంతాలు నిలబడినన్ని సభలు అండ్ ఎదుర్కొన్నటువంటి తీర్పులు మరిపోయినటువంటి ఈ యొక్క పరిస్థితులు ఇవన్నీ కూడా చెప్పడానికి మనకి కష్టం కానీ దేవుడు వాటన్నింటినీ రెండవ కొరంతి పదకొండవ అధ్యాయంలో మన కోసం రికార్డ్ చేశాడు మీరు చదువుకోవచ్చు కానీ ఏమంటున్నాడు ఇక్కడ సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన అడలు నాకు శ్రమ సో సువార్తను ప్రకటించాల్సినటువంటి భారమును ఆయన కలిగి ఉన్నట్టు గుర్తించాడు చాలామంది క్రైస్తవులు గుర్తించట్లేదు వారికి ఆ బాధ్యత ఆ బరువు ఉన్నట్టు తెలియట్లేదు అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు చాలామందికి అలాంటి ఆలోచనే రాదు ఒక క్రిస్టియన్ లేడీ ఏళ్ళు చర్చ్కి వచ్చేది చర్చ్లో ఉండేది చర్చ్లో పని కూడా చేసేది కానీ ఎవరికి సువార్త చెప్పేది కాదు ఎవరికి ఏసు పక్షాన సాక్ష్యం ఇచ్చేది కాదు తన సేవకుడి దగ్గరికి వెళ్ళి ఒకరోజు నా చాలా బాధతో ఈ మాట చెప్పింది నేను మొదట క్రైస్తవురాయలు అయినప్పుడు నాకు అందరి పట్ల భారం ఉండేది వీరు నశించిపోతున్నారు వారు నశించిపోతున్నారు అని నేను ప్రార్థనలో వారి గురించి కొంత చేసేదాన్ని కానీ నేను ఆ తర్వాత కాలంలో పారముతో వారికి పోయి సాక్ష్యం ఇవ్వలేదు కనుక సువార్త చెప్పలేదు గనుక ఏసయను ప్రకటించలేదు కనుక రాన్ రాన్ నాకు తెలియకుండా నా హృదయం మొద్దుబారిపోయింది నా మనసాక్షి చచ్చిపోయింది అండ్ ఇప్పుడు నా చుట్టూ నాశనానికి పోతున్నటువంటి వారు నాకు ఇరవై నాలుగు గంటలు కనబడుతున్నా చీమ కుట్టినట్టు కూడా నాకు అనిపించట్లేదు నా పరిస్థితి ఏంటి పాస్టర్ గారు అని అడగడానికి వచ్చిందంట సో ఆమెను పాస్టర్ గారు ఏమంటారంటే డెడ్ సోల్ అంటారు అంటే ఆత్మ ఎందుకంటే జీవము దైవము రెండు ఏసులాగా లేనటువంటి వ్యక్తులను మనం ఏమంటాం ఆత్మలే అంటాం దేవుడి మాటను విననటువంటి వారు దేవుడి యొక్క ఆజ్ఞకు లోబడినటువంటి వారు దేవుడు లెక్కలో లేరు మనుషుల లెక్కలో లేరు వారు చచ్చిన వారితో సమానం మూడవది నీడ్ కమాండే కాదు మూడవది ఏంటంటే ప్రివిలేజ్ అదొక గొప్ప ఆధిక్యత ఇచ్చుట గొప్ప ఆధిక్యత పరలోకంలో ఉన్నటువంటి దూతలు ఆదుర్దా పడిపోతున్నారు వారికి ఎంతో ఆతురత మేం పోయి ప్రకటిస్తాం మేం పోయి ప్రకటిస్తాం మీరు ఒక్క మాట ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మీరు ఒక సంఖ్య చేస్తే చాలు ఒక్క సైనిస్తే చాలు మేము వెళ్ళిపోయి ప్రకటిస్తామని వారు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు వారికి ఇవ్వకుండా మనకు ఈ గొప్ప ధన్యతను బాధ్యతను ఇచ్చాడు మొదటి తెశలోనిక రెండు నాలుగులో పౌలు రాస్తాడు సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై రక్షించబడుటే గొప్ప ధన్యత రక్షించబడిన తర్వాత రక్షకుడిని గురించినటువంటి వార్త ప్రపంచంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి వారందరికీ చాటడం ప్రకటించడం ఎంత గొప్ప ఆధిక్యత చూడండి సో సువార్తను మనకు అప్పగించడానికి మనం దేవుడి చేత యోగ్యులమని ఎంచబడ్డాం ఇఫ్ యు ఆర్ ఎ విట్నెస్ యు ఆర్ ఎ బ్లెస్సెడ్ విట్నెస్ దీవనకరమైనటువంటి సాక్షిగా నీవు నేను ఉండటకే దేవుడు దాన్ని మనకు ఇచ్చాడు సో ఒక వ్యక్తికి యేసు ప్రభువుని మార్గము సత్యము జీవమైనటువంటి పరలోకానికి తండ్రి వద్దకు మార్గము సత్యము జీవమైనటువంటి యేసును పరిచయం చేయుట ఒక పాపికి క్షమాపణ లభించినట్లు ఒక బందీకి విడుదల లభించినట్లు ఒక చచ్చినటువంటి ఆత్మకు జీవం పోయినట్లు ఒక అపవిత్రుడికి పవిత్రత లభించినట్లు ఒక చెడిపోయినటువంటి ఆత్మను నూతన సృష్టిగా దేవుడు మార్చటకు అవకాశాన్ని మనం కల్పించినట్లు సాధనముగా వాడబడితే గొప్ప ధన్యత రిచర్డ్ లూకస్ ఆయన బఫలో యుఎస్లో ఒక బస్ డ్రైవర్ సో ఒకరోజు తన యొక్క రూట్లో మరి బస్సు నిండా ప్యాసెంజర్లు వేసుకుని ఆయన పోతున్నాడు సడన్గా ఆయనకి రైట్ సైడ్లో ఒక ఇల్లు వెనకాల తగలబడిపోతున్నట్టు పొగ మంటలు కనబడేసరికి బస్సును తెచ్చి పక్కన ఆపేసి రోడ్డు పక్కన ఆపేసి బస్సు దూకి ఎవరితో ఏం చెప్పకుండా పరుగు పరుగున ఆ ఇంటి దగ్గరికి పోయి ఆ ఇంటి తలుపులు దబదబా బాధాడు అది రాత్రి సమయం అప్పుడు లోపల ఉన్నటువంటి వారు అందరు నిద్రలో ఉన్నారు సో వెనకాల తగలబడిపోతుంది వారికి తెలియదు కానీ దబదబ బాధేసరికి వారు ఉలిక్కిపడు లేచారు బయటకు వచ్చినప్పుడు అసలు సంగతి తెలిసింది వారందరూ ప్రాణాలతో బయటపడ్డారు ఇల్లు తగలబడిపోయింది ఈయనక్కడ వారి యొక్క థ్యాంక్స్ కోసం లేకపోతే వారి యొక్క రివార్డు కోసం ఆకుండా వెంటనే మరలా పరుగులు తీసుకుంటూ వచ్చి బస్సు ఎక్కి డ్రైవర్ సీట్లో కూర్చొని మళ్ళీ బస్సుని తీసుకెళ్ళిపోతున్నాడు సో లోపల ఉన్నటువంటి ప్యాసింజర్లు అందరూ చూసిన తర్వాత ఆశ్చర్యంతో ఆయన్ని అభినందించడం మొదలుపెట్టారు ఆయనతో వారు మరి నీవు బస్సు నాపేసి అక్కడికి పోయావంటే అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు మనకన్నా పెద్ద అవసరతలో ప్రమాదంలో వారున్నారు కనుక వారికి నా అవసరత ఉంది కనుక వారిని నేను రక్షించేశాను దాని తర్వాత మీరందరూ మీ మీ యొక్క డెస్టినేషన్స్కి మీ గమ్యస్థానాలకు వెళ్ళాలి మీరందరూ అవసరంలో ఉన్నారు కనుక నేను అక్కడ ఆకుండా వెంటనే పరుగు తీసుకుని నా బాధ్యతను నేను డ్రైవర్గా నెరవేరుస్తున్నాను సో ప్రతి క్రిస్టియన్ ఆ రిచర్డ్ లూకస్ లాగా ఆలోచించగలిగితే అంత బాగుంది నిత్య నాశనానికి పోయేటువంటి వారికి ప్రాధాన్యతనిచ్చి మన పనులు మన యొక్క విందులు విన్యాసాలు లేకపోతే షికార్లు వాటెవర్ వాటన్నిటిని పక్కన పెట్టి మొదట వారికి మనము ప్రయారిటీనిచ్చి వారిని రక్షణలోనికి తీసుకురావడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని తర్వాత మన బాధ్యతలు మన పనిపాట్లు చేసుకుంటే అంత బాగుంటుంది కానీ క్రిస్మస్ సీజన్లో చాలామందికి అలాంటి ఆలోచన లేదు అలాంటి దేవుడి పట్ల ఆశయము లేదు కనుక దీన్ని ఈ బంగారు అవకాశాన్ని మిస్ అయిపోతారు అండ్ త్రూ అవుట్ ది ఇయర్ సంవత్సరం అంతా కూడా ఎన్నో బంగారు అవకాశాలు దేవుడిచ్చినా మిస్ అయిపోతారు లూకా పదిహేను ఏడులో ఒక మాట ప్రభు చెప్పాడు అటువలే మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును క్రిస్మస్లో నువ్వు సంతోషించడం నీ ఇంటివారు సంతోషించడం నేను సంతోషించడం కాదు క్రిస్మస్లో దేవుడు సంతోషించాలి పరలోకంలో సంబరం జరగాలి ఒక పాపి రక్షించబడి ఒకడు మరలా ఏసు సిల్వలో చెల్లించినటువంటి వెలచేత కొనబడి దేవుడికి మరి స్వాస్థ్యముగా ఇవ్వబడినప్పుడు కలిగే సంతోషం మనము మన ఇళ్లలో సున్నంగొట్టి అన్నం తిని మరి జోబులో కన్నాలు వేసుకుని కేకులు కోసుకొని గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకుని హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ అని చెప్పుకుంటే ఎన్నటికీ రాదు సో ఎలా సాక్షిగా నేను ఈ యొక్క సువార్తను ఇతరులకు పంచగలను బ్రదర్ చాలామందికి అసలు సువార్త ఎట్లా చెప్పాలో ఎలా సాక్ష్యం ఇవ్వాలో తెలియదు సో అలాంటి ప్రియులు చాలామంది ఉన్నారు కనుక వారికి ఉపయోగపడుతుందని కొన్ని మాటలు ఒక్కొక్క ముక్కలోనే చెప్పనివ్వండి మొదట రోమా మూడు ఇరవై మూడు ప్రకారం ఏ భేదమును లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని బైబిల్ వాక్యము చెప్తోంది సో మనుష్యులందరూ ఏ భేదము లేకుండా అన్ని మతాల వారు అన్ని జాతుల వారు అన్ని దేశాల వారు పాపులు జన్మత పాపి కర్మత పాపి ఒకడు ఇంకొకడికన్నా మంచివాడను అనుకోవచ్చు లేకపోతే నాకన్నా వారు మంచివారు అనుకోవచ్చు కానీ ఎవ్వరూ మంచి వారు లేరు అందరూ దేవుడికి దూరమైపోయారు దేవుడి యొక్క అనుగ్రహానికి దూరమైపోయారు కారణం ఏంటంటే అందరూ అపవిత్రులు పాపాత్ములు కనుక ఈ పాపాత్ములు వారి యొక్క పాపం గురించి ఎలా తెలుసుకుంటారు ఎలా తెలుసుకుంటారంటే వీరితో వారితో పోల్చుకుంటే కాదు దేవుడితో పోల్చుకుంటే ఆయన పరిశుద్ధత మనకు లేదు ఆయన కుమారుడు మన రక్షకుడిగా లోకానికి వచ్చినటువంటి యేసు కన్య గర్భాన పుట్టాడు పాపం లేకుండా పుట్టాడు పాపం లేకుండా బ్రతికాడు పాపం లేకుండా పాపుల పరిహారం కోసం వెళ్ళాడు ఆయనలో ఏ రకమైనటువంటి పాపం లేదని అందరూ ఒప్పుకున్నారు సో ఆయనతో మన జీవితాన్ని పోల్చుకుంటే మనం ఎంత పెద్ద పాపలమో మనకు అర్థమైపోతుంది రెండవది పాపం వలన వచ్చి ఏంటి అక్కడే రోమా ఆరు ఇరవై మూడులో ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం సరే నేను పాపిగా పుట్టాను పాపిగా బతుకుతున్నాను పాపమే చేస్తున్నాను మరి రేపు ఏంటి అంటే చచ్చిపోతాను చచ్చిపోయిన తర్వాత ఏంటి అంటే పాపం వలన వచ్చు జీతం మరణం మొదటి మరణం శారీరకంగా మనిషి చచ్చిపోతాడు రెండవది ఆత్మీయ మరణం అగ్ని గంధకంలో నిత్య గుండంలో మండుతూ నాశనానికి పోయేటువంటి మరణం సో పాపం వలన ఏం జీతం వస్తుంది పాపం వలన ఏం భత్యం వస్తోంది పాపం వలన ఎలాంటి లాభం వస్తుంది పాపం వలన ఏం కలుగుతోందంటే పాపం వలన మనకి ఏ రకమైనటువంటి ప్రయోజనము కలగదు పాపం వలన మనకు ఎలాంటి భేషు శబాషు అనేటువంటి మాటలు వినపడవు పాపం వలన మనకు ఉపయోగపడేటువంటి జీవము లేక జీవన సంబంధమైనటువంటి విషయాలు లభించవు పాపం ఒక్కటే సంపాదించి పెడుతుంది దాన్ని దేవుడు మరణము అన్నాడు మూడవది మనిషి చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు ప్రతి ఒక్కడు ప్రయాణంలో ఉన్నాడు ప్రతి ఒక్కడు ప్రయాణికుడు ప్రయాణికుడు ఎక్కడికో పోతున్నాడు ఐదర్ ఈ డెస్టినేషన్కైనా పోతాడు ఆ డెస్టినేషన్కైనా పోతాడు మీరు బస్ స్టాండ్కి వస్తే బస్సులు వంద రూట్లలో వంద డెస్టినేషన్లకు పోతున్నాయి రైల్వే స్టేషన్కి వస్తే యాభై రూట్లలో యాభై డెస్టినేషన్లకు పోతున్నాయి కానీ మనిషి చచ్చిపోయిన తర్వాత రెండే డెస్టినేషన్లు రెండే గమ్యస్థానాలు ఒకటి దేవుడు ఉన్నటువంటి పరలోకానికైనా పోవాలి లేకపోతే దేవుడు లేనటువంటి పాతాలం లేక అగ్ని గంధకాలతో మండి gündem. gundam నరకానికైనా పోవాలి మరి పరలోకానికి నేను పోతానని చాలామంది అనుకుంటారు వారు చచ్చిపోయిన తర్వాత రాస్తుంటారు కింద ఈ యొక్క పేపర్లో అభిచ్యువరి కాలంలో పరమ పదించెను అంటే పరలోకానికి వెళ్ళిపోయాడు అది ఎంత నిజం మరి మనుషులు చెప్తే మీరు నమ్మకపోవచ్చు దేవుడు ఏం చెప్పాడో చదువుతాను వినండి ప్రకటన ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని బద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు పాస్పోర్ట్ లేకపోతే వీసా లేకపోతే మీకు ఎయిర్పోర్ట్లో ప్రవేశమే ఉండదు అలాగే యేసు మిమ్మల్ని క్షమించి రక్షించి ఆయన రక్తంలో మిమ్మల్ని కడిగి శుద్ధి చేయకపోతే మీకు పరలోక ప్రవేశమే ఉండదు నాలుగవదేంటి మరి మనిషి దీన్ని సాధించుకుంటాను సంపాదించుకుంటానని ప్రయాసపడతాడు ఎన్నో రకాలుగా పూజలు మరి పుణ్య కార్యాలు మరి పుణ్యక్షేత్రాలు దాన ధర్మాలు మంచి పనులు అనేవి చాలా ఆధారం చేసుకునే ప్రయత్నం చేస్తాడు అవేవి కూడా మనిషిని రక్షించవు ఎఫ్ఎసి రెండు ఎనిమిది తొమ్మిదిలో దేవుడు చెప్తున్నాడు మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు సో మనిషి ఏ పని చేసినా కూడా వాడి పాపం పోదు క్షమాపణ లభించదు ఆత్మరక్షణ పొందదు పరలోక ప్రవేశం ఉండదు దేవుడి సన్నిధానం లభించదు కనుక దేవుడే చెయ్యాలి దేవుడే చేశాడు అందుకనే దీన్ని కృప ద్వారా మనం రక్షించబడుతున్నాం ఈ దేవుని వరం అని ఆయన చెప్తున్నాడు అండ్ ఇక నెక్స్ట్ చూస్తే ఎలా చేశాడు అంటే క్రీస్తు రెండవ కొరంతి ఐదు ఇరవై ఒకటిలో ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసింది యేసుప్రభు ఎందుకు పాపమును తన మీద మోపుకొని శిక్షణ అనుభవించాడు మనమందరం కూడా దేవుని కొరకు నీతిమంతులముగా తీర్చబట్టకు ఆయన నీతిమంతుడు మన కోసం పాపంగా చేయబడ్డాడు తద్వారా మనము నీచులము నీతిమంతులముగా చేయబడ్డానికి చివరి మాట ఏంటి యోహాను మూడు పదహారు ఏ వచనమైతే నేను రక్షణ పొందడానికి దేవుడు వినియోగించాడు అది చాలామంది రక్షణ పొందడానికి ఉపయోగపడింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు అంటే నందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నసింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను సో ఈ యొక్క వాక్యమును ఈ సత్యమును సాక్ష్య రూపంలో మీరు ఇతరులకు చెప్తే దేవుడు కార్యము చేస్తాడు సెకండ్లీ సింపుల్ విట్నెస్ సింపుల్ విట్నెస్ అంటే సామాన్యముగా సాక్ష్యం చెప్పండి నేను బైబుల్ కాలేజ్కి వెళ్ళలేదు బ్రదర్ నాకు థియాలజీ అంతా తెలియదు బ్రదర్ నాకు బైబుల్ డాక్టరీన్లు అన్ని కూడా పూర్తిగా అర్థమవ్వలేదు బ్రదర్ నాకు ఎలాంటి మరి ప్రొఫెషనల్ ట్రైనింగ్ లేదు బ్రదర్ ఏమీ అవసరం లేదు ఎందుకంటే ఆది శిష్యులకు కూడా ఇవేవి లేవు మనకు కూడా ఇవేవి ప్రాముఖ్యంగా అవసరం లేదు ఉంటే దేవుడికి స్తోత్రం లేకపోయినంత మాత్రాన ఇక నేను సాక్షిగా బ్రతకడానికి సాక్ష్యమే చెప్పడానికి అవకాశమే లేదు అని అనుకోవడానికి కూడా వీల్లేదు ప్రభు పాపాల కొరకు చనిపోయాడు పాపాల కొరకే ఆయన సిలువ మరణం ఆయన రక్త ప్రోక్షణం ఆయన భూస్థాపనం మరలా మూడవ రోజున ఆయన తిరిగి లేపబడ్డాడు కనుక యేసుక్రీస్తునందు ఉన్న ఆ యొక్క గొప్ప నిరీక్షణను సింపుల్గా చాలా సామాన్యమైన రీతిలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు మీరు సాక్ష్యం ఇస్తే చాలు కొందరి గురించి అంటుంటారు చూడండి ఆయన మొత్తం అట్టిపండును ఒలిచి మరీ తినిపెడతాడు అనేసి ఆ రకంగా ఒకప్పుడు పెద్దలు అనేవారు దాదాపు యాభై ఏళ్ళలో వందేళ్ల క్రితము కిస్ అనేటువంటి పదాన్ని వాడేవారు కేఐఎస్ఎస్ కిస్ అంటే ముద్దు అని అనుకుంటాం కానీ వారి యొక్క అర్థం ముద్దు కాదు కిస్ అంటే కీప్ ఇట్ సింపుల్ స్టుపిడ్ అంటే సామాన్యముగా పెట్టు మూర్ఖుడ ప్రతిదాన్ని సామాన్యముగా అందరికీ అర్థమై ఉపయోగపడేటట్టు నీవు చెప్పు లేకపోతే షేర్ చెయ్యి అన్నది వారి యొక్క ఉద్దేశం ఒక డాక్టర్ మెడిసిన్ చదువుతాడు ఆయనకంతా కూడా మెడికల్ టెర్మినాలజీలోనే వారు నేర్పిస్తారు కానీ ఆయన పేషెంట్తో మాట్లాడేటప్పుడు ఆయన మెడికల్ టర్మినాలజీని అప్పుడప్పుడు వాడినా ఆయన సామాన్యమైన భాషలో నీకున్న రోగం ఇది దాని యొక్క పరిస్థితి ఇది దానికి మంది ఇది దానికి వైద్యం ఇది ఈ రకంగా ఇంతకాలానికి పోతుందని సామాన్యంగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాడు కానీ మెడికల్ టర్మినాలజీ వాడితే ఎవరికి అర్థమవుతుంది సో డాక్టర్ ఎంత సామాన్యంగా చదువు ఉన్నవాడికి చదువు లేని వాడికి వాని యొక్క రోగం గురించి చెప్పి వైద్యం చేస్తాడో అలాగే పాపలకు ఉన్న రోగం గురించి చెప్పాలి అండ్ రక్షకుడిని పరిచయం చేయాలి ఆయనే పరమ ఆయన ద్వారా వారికి కలిగేటువంటి మేలును మనం తెలియజేయాలి సో సింపుల్ స్పీచ్ గ్రాంధికం అంటారు బుక్కిష్ లాంగ్వేజ్ కొంతమంది సువార్త అనగానే వాక్య ప్రకటన అనగానే ఇక పూర్తి గ్రాంధికంలోనికి వెళ్ళిపోతారు అంటే ఇక పూర్తిగా అప్పటిదాకా ఒక రకంగా మాట్లాడతారు ఇక దాంట్లోనికి పోగానే ఈనేనా ఆ మనిషి అనుకునేటట్టు ఇక వేరేగా వారి లాంగ్వేజ్ అండ్ వారి యొక్క మరి యొక్క ప్రీచింగ్ అనేది మొదలైపోతుంది అది వారికి అంత ఉపయోగకరంగా ఉండదు మొదటి కొరంతి పద్నాలుగు ఎనిమిది తొమ్మిది వచనాల్లో బైబిల్లో ఏం రాయబడిందో వినండి మరియు భూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడతాడు సో బూర స్పష్టంగా ఊదబడినప్పుడు ఓహో యుద్ధం చేయాలి అని అందరు సిద్ధపడతారు అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే కానీ పలికినది ఎలాగూ తెలియను సో వచ్చినోడికి మీరు ఏం చెప్తున్నారో ఎట్లా అర్థమవుతుంది అవిశ్వాసులకు బైబిల్లో ఉన్నటువంటి పదాలు ఎట్లా తెలుసు మనకు ఉన్నటువంటి థియోలాజికల్ పదాలు వాళ్ళకి తెలియదు వేదాంతపరమైనటువంటి పదాలు ఆ యొక్క మాటలు వారికి తెలియదు మరి వాటిని మనం వాడుతూ పోతే వారికి అర్థం కాదు కనుక సామాన్యమైన రీతిలో వారికి అర్థమయ్యే భాషలో వారికి చెప్తే అంత బాగుంటుంది అందుకని దేవుడు అంటున్నాడు మీరు అలా ఒకవేళ ఉంటే గాలితో మాట్లాడుచున్నట్టు ఉంటారు సో మనం గాలితో మాట్లాడుతుంటాం అన్ని గాలికి మాటలు పోతాయి కానీ ఎవరి గుండెకి తాకు అండ్ ఎవరి జీవితాన్ని మార్చు సో కమ్యూనికేషన్ అనేది సింపుల్గా పెట్టండి అందరికీ అర్థమయ్యేటట్టు పెట్టండి దాన్ని బట్టి సింపుల్గా వారు సత్యాన్ని విని సత్యం ద్వారా స్వతంత్రులు అవుతారు నాకొక సర్వే గురించి నేను చూశాను ఒక జర్నల్లో కరెంట్ బయాలజీ అనేటువంటి దాంట్లో వారి ఒక విషయాన్ని రాశారు మనుషులకి ఒకవేళ కళ్ళకు గంతలు కట్టి వారిని నడవమని విడిచిపెట్టేస్తే వారు ఒక వంద గజాల కన్నా ఎక్కువ తిన్నగా నడవలేరు దాని తర్వాత వారికి చక్కెరలు కొడుతుంటారంట ఎందుకంటే వారికి ముందుకు తిన్నగా పోయేటువంటి ఆ యొక్క లక్షణం లేదు సో వారు కొంతమంది వాలంటీర్లను తీసుకుని వచ్చి వారికి కూడా కళ్ళకు గంతలు కట్టి వారిని పంపిస్తే వారికి డైరెక్షనల్ ల్యాండ్మార్క్ అంటే వారికి దిశ చూపించేటువంటి ఒక ల్యాండ్మార్క్ లేదు కనుక చక్కర్లు కొడుతున్నారు సో ఇది యథార్థమైనటువంటి విషయం కనుక మనుషులు మానవ జాతి అంతా కూడా వారి యొక్క కళ్ళకి పొరలు అడ్డుండి వారికి కళ్ళ గంతల్లాగా ఉన్నాయి కనుక వారు చక్కర్లు కొడుతున్నారు బతుకులో దేవుణ్ణి తెలుసుకోలేకుండా జీవిత పారమార్థిక సత్యాలు తెలుసుకోలేకుండా అలాంటి వారి దగ్గరికి మనం సాక్షులంగా పోయినప్పుడు చేసేది ఏంటంటే కళ్ళ గంతలను విప్పుతాం వారికి క్రీస్తు వైపు దారి చూపుతాం అండ్ ఆయన వారిని రక్షిస్తాడు ఇంకా ఫైనల్ పాయింట్ ఏంటంటే సిన్సియర్ విట్నెస్ సిన్సియర్ విట్నెస్ అంటే యథార్థమైన సాక్షి లేకపోతే యథార్థమైన సాక్ష్యం సాక్ష్యంలో యథార్థత చాలా ముఖ్యం అది జీవం వంటిది అదే బలం వంటిది అండ్ అదే మనకు తుదకు ఫలాన్ని తెచ్చేది సో మొదట ఏంటి బ్రదర్ యూ మస్ట్ బీ బాన్ అగైన్ నువ్వు మొదట తిరిగి జన్మించినటువంటి వ్యక్తిగా రక్షణ అనుభవం గల వ్యక్తిగా రక్షకునితో అనుబంధంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఉండాలి సో మొదట నువ్వు మారు మనసు ముందు రక్షించబడిన తర్వాతే నువ్వు ఇతరులకు మారు మనసు రక్షణ ఆర్ క్రొత్త జన్మ అనుభవం అనేటువంటి విషయాల గురించి సాక్ష్యం ఇవ్వగలం రెండవది యూ మస్ట్ బిలీవ్ ఇన్ జీసస్ యాస్ యువర్ లార్డ్ అండ్ సేవియర్ యేసు నా ప్రభు యేసు నా రక్షకుడు అనేటువంటి ప్రగాఢ విశ్వాసం నీకు యేసులో ఉండాలి మూడవది యూ మస్ట్ బికమ్ అ ట్రూ ఫాలోవర్ ఆఫ్ జీసస్ యేసు యొక్క నిజమైన శిష్యునిగా ఆయన ఏ ఏ ఆజ్ఞలు మనకిచ్చాడో వాటన్నింటినీ గైకొనేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి అప్పటిక నీకు దేవుడు గొప్ప జయమును ఇస్తాడు అప్పుడు నీ జీవితం ఎట్లా ఉంటుంది మొత్త ఐదు పదమూడు పద్నాలుగులో ప్రభు చెప్పాడు చూడండి మీరు లోకానికి ఉప్పై ఉన్నారు మీరు లోకానికి వెలుగై ఉన్నారు సో మనం అప్పుడు లోకానికి ఉప్పుగా ఉంటాం లోకానికి వెలుగుగా ఉంటాం చెడిపోయేటువంటి లోకాన్ని పాడవకుండా పరిరక్షించటకు ఉప్పుగా చీకట్లో ఉన్నటువంటి లోకానికి వెలుగు చూపించడానికి దాని యొక్క వెలుగుగా మనం ఉన్నప్పుడు మన యొక్క ప్రభావం వారి మీద ఉంటుంది ఈ ఉప్పు అండ్ ఈ యొక్క వెలుగు సాల్ట్ అండ్ లైట్ రెండు కూడా ఇన్ఫ్లుయెన్షియల్ ఎలిమెంట్స్ అనమాట అంటే చాలా ప్రభావంతో కూడుకున్నటువంటి అంశములు వాటికి ఉన్నటువంటి బలం ఏంటంటే వాటిలో ఉన్న స్వచ్ఛత ఉప్పు ఒకవేళ మరి స్వచ్ఛతను కోల్పోతే అది నిరర్ధకం అయిపోతుంది ఎందుకు పనికిరాదు రోడ్డు మీద పారేసి కాళ్ళ కిందేసి వేసి తొక్కుతారు రెండవది వెలుగు చీకటి అయిపోతే ఎందుకు పనికిరాదు సో మనం ఉప్పుగా వెలుగుగా ఉండాలంటే మనలో స్వచ్ఛత ఉండాలి మనలో పవిత్రత ఉండాలి మనలో యథార్థత ఉండాలి సో వాటికి అది ఎలా బలమో మనకు మన ఆత్మీయతకు సిన్సియారిటీ అనేది బలం అదే మన వెన్నుపూస సో సింప్లిసిటీతో పాటు సిన్సియారిటీ అనేది మన లైఫ్లో ట్రూ స్పిరిచువాలిటీని మనకు చూపిస్తుంది ప్రతిరోజు ప్రార్థనలో ఎక్కువగా మీరు సమయం గడుపుతూ వాక్యంలో ఎక్కువగా సమయం గడుపుతూ దేవుని సన్నిధిలో ఎక్కువగా మీరు సమయం గడుపుతూ ఉంటే ఆయన సామర్థ్యముతో మీరు ఇతరులకు బలమైన సాక్షులుగా ఉంటారు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు సో మనం ఏసీ యొక్క ప్రతినిధులం ఏసీ యొక్క ప్రతిబింబాలం ఏసీ యొక్క పరిచారకులం సో ఈ పద్ధతిలో మనం ఆ పనిచేస్తే చాలా గొప్ప కార్యమును దేవుడు మన ద్వారా చేస్తాడు కానీ ఈరోజు క్రైస్తవ లోకంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సిన్సియారిటీ లేదు ఎంతోమంది సేవకులు ఉన్నారు ఎంతోమంది సంఘస్థులు ఉన్నారు ఎంతోమంది సాక్ష్యాలు ఇస్తున్నారు ఎన్నో రకాల సాక్ష్యాలు ఇస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద సాక్ష్యాలకి వాక్యము అసలు ఎండోర్సే చేయదు అంటే వాక్యం వాటిని ఆమోదము ఇచ్చి అంగీకరించదు సరే అది వారి యొక్క దుస్థితి అనుకోండి వారికి ఎజెండా ఉంటుంది మనకి ఎజెండాలు ఏమి ఉండవు మనము ఆన్ మిషన్ అంటే లక్ష్యముతో దేవుడి చేత ఒప్పందం చేసుకుని పంపబడినటువంటి వారం మనకు ఒకటే ఒకటి ముఖ్యం ఏసు పాదాల దగ్గర ప్రతినిత్యం ఉంటాము విశ్వాసమునకు కర్త దాన్ని వాడైన యేసు వైపే చూస్తాము ఆయన దగ్గరే మన యొక్క ప్రతి అంశమును నేర్చుకుంటాము ఆయన ద్వారా ప్రభావితం అవుతాం తర్వాత విశ్వాసవీర్లు అపోస్తళ్ళు భక్తులు మరి మొదటి క్రైస్తవ సంఘంలో బైబిల్లో ఉన్నటువంటి వారందరినీ మనము వారి యొక్క జీవితాన్ని మాదిరిని సాక్ష్యాన్ని మనకు మాదిరిగా పెట్టుకుంటాం ప్రేరణగా పెట్టుకుంటాం దాన్ని బట్టి మనం బయటకు వచ్చి ఇతరులకు సాక్ష్యం ఇస్తాం ఇది మన జీవిత విధానం అయితే మనకి తిరుగు ఉండదు అండ్ దాని అర్థము మనం చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వినగానే ప్రతి మనిషి మారిపోతాడని కాదు బీజం వేస్తున్నాం దానికి ఫలం దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ రీతిలో ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో శామ్యుయల్ క్లెమెన్స్ లేక మార్క్ ట్వైన్ అనేటువంటి వ్యక్తి చచ్చిపోయాడు ఆయన ఐదు వేల పేజీల తన జీవిత చరిత్రను రాశాడు కానీ దాన్ని వంద సంవత్సరాల తర్వాత ముద్రించాలని షరతు పెట్టాడు సో రెండు వేల పదిలో ఆయన యొక్క జీవిత చరిత్రను వారు ముద్రించారు అదే టైంలో ఆయన ఇంకో పని చేశాడు ఇంకో కొన్ని పుస్తకాలు నాలుగు వందల సంవత్సరాల తర్వాత మీరు ముద్రించండి అని చెప్పాడు అంటే మార్క్ ట్వెయిన్ యొక్క జీవిత చరిత్ర వందేళ్ల తర్వాత మిగతా పుస్తకాలు నాలుగు ఏళ్ల తర్వాత ముద్రింపబడినా కూడా పెద్ద తేడా పడదు అండ్ అలాంటి సందేశాలు అందరికీ ఉపయోగపడవు కనుక అవి ఆలస్యం అయితే మనకేమీ మరి నష్టం లేదు కానీ యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన యొక్క సువార్తను మనకిచ్చి మనల్ని సాక్షులుగా పెట్టినప్పుడు ఆయన పునరుత్నం తర్వాత ఆయన శిష్యుల్ని కొండ మీదకి పిలిచి వారికి మత్తయి ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఏం చెప్పాడు మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి ఆయన పరలోకానికి ఆరోహణ మవ్వక మునుపు అపోస్తుల కార్యంలో ఒకట్లో ఆయన ఏం చెప్పాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు మీరు నాకు సాక్షులై ఉంటారు ఎరువుషలేము ఉదయ సమరయ భూధిగ్రంథముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారని చెప్పాడు సో ప్రభు యొక్క సువార్తను ప్రభువును గుర్చినటువంటి సాక్ష్యాన్ని మనం వాయిదా వేయకూడదు తర్వాత ఎప్పుడో చెప్దాంలే అని అనుకోకూడదు వెనువెంటనే ఒక్కొక్క రోజు మనకు దేవుడు జీవం ఇచ్చినప్పుడు అప్పుడే మనం దాన్ని చాటాలి చెప్పాలి ఎందుకంటే రెండవ కొరంతి ఆరు మూడులో ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదిగో ఇదే రక్షణ దినం అని దేవుడు చెప్తున్నాడు సో ఇదే రక్షణ దినం ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం కనుక వెళ్దాం సాక్ష్యం ఇద్దాం అనేకుల కేసుక్రీస్తు ప్రభు యొక్క మహత్తరమైనటువంటి రక్షణ సువార్తను ప్రకటిద్దాం అలాంటి కృప దేవుడు మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక ఇంతవరకు మీరు చేసిన నిర్లక్ష్యం మనం చేసిన నిర్లక్ష్యాన్ని మనం చేసిన అవిధేయతను పాపాన్ని దేవుడు క్షమించునుగాక ఇక్కనుండైనా మనల్ని ఆయన యొక్క ఆత్మతో ప్రేరేపించి వాక్యముతో పోషించి బలపరిచి ఆయన నమ్మకమైనటువంటి సాక్షులముగా ఏసు సాక్షులముగా జీససస్ విట్నెసెస్గా మార్చి వాడుకొను గాక మరొక బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే పాడ్కాస్ట్లో మనం కలుసుకునేంత వరకు దేవుని కొరకు బ్రతకండి దేవుని యొక్క వాక్యం ప్రకారం బ్రతకండి అండ్ దేవుని యొక్క విమోచన గురించి మందికి చెప్తూ దాన్ని మీ లైఫ్లో చూపుతూ బ్రతకండి అది మీకు నిజముగా గొప్ప నిత్య ఫలాన్ని ఇచ్చేటువంటి విషయం So God bless you. Amen.